దైవత్వం గాంధారం వస్తాయి. అది ఎలా ఉంటుందంటే, సరి మా పని సని పదని పమరే గారి స. ఆ గాంధార ప్రయోగం ఈ పాటలో వాడారు అట్లా. ఎక్కడంటే, నినానే తానేనా తరినానే అన్నప్పుడు ఆ గాంధార ప్రయోగం అచ్చంగా శ్రీరాగంలో ఎలా వస్తుందో అలా వాడారనమాట. అయితే బేస్ మాత్రం మధ్యమ అవుతాయి. ఒక మంచి పాట, అంటే సూపర్ హిట్ సాంగ్ ఇది. అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను, ఉన్నమి వెన్నెల వన్నెలు చిరికి మనసేదో చేను. దరినాన్ని ఇలా వస్తుంది పాట. ఈ పాటలో ఈ మధ్యమతి రాగంలో ఉన్న జంట స్వర ప్రయోగాలతో చేశారు ఈ పాట. అంటే సజని బని భమ భవ మరి మమరి స అనేవి రాగంలో చాలా అందమైన ప్రయోగం అనమాట. దాన్ని బేస్ చేసుకుని చేసిన పాట ఇది. ఇంకొక హిట్ సాంగ్ రుక్కు రుక్కు రుక్కుమణి అనే పాట. రుక్కు రుక్కు రుక్కుమణి రమణి సుగుణమణి రప్పా హోయ్ రప్పా, చక్క 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 రథమును తమ్మని రప్పా హోయ్ రప్పా, పిల్లాడి కృష్ణుడు తారి రామని తన్నారమానది తారిరా, అల్లారి నాదడి తారి నాదడి తన్నారమానది వారిరా. రుకు రుకు రుకుమణి హై రుకు రుకు రుకుమణి రమణి సుగుణమణి రప్పా హోయ్ రప్పా. ఇది కూడా మధ్యమాతులు అంత స్పీడ్ సాంగ్, ఫాస్ట్ బీట్ తోటి చేసిన పాట. ఇంకొక మంచి మెలడీ గులాబీ సినిమాల పాట, ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అని. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఇంకొక మంచి పాట ఇళరాజా గారు చేసింది. హలో గురు ప్రేమ కోసమే నోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహాసుందరాంగులే పొందలేని వాణ్ణి. ఈ పాటలో పూర్తిగా ఇది కూడా మధ్యమావతి స్వరాలతో చేసిన పాట. అయితే ఇక్కడ విషయం చెప్పాలి, మధ్యమావతి రాగంలో చేసిన పాటలు ఇవన్నీ అంటే కేవలం మధ్యమావతి రాగంలో ఉన్న స్వరాలతో కలుస్తున్నాయి తప్ప అన్ని పాటలు యాజిడీస్గా సంచారంతో చేసినవి కాకపోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా కేవలం ఆ స్వరాలు పాడితే మాత్రం రాగం అవ్వదు. స్వరాలని ఏ గమకత్వం పాడితే ఆ రాగం అవుతుందో అలాగే పాడాలి. అయితే ఈ పాటలన్నీ మధ్యమావతి రాగంలో ఉన్న స్వరాలు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని బేస్గా చేసి అంటే దాన్ని బేస్గా తీసుకుని చేసినామని చెప్పచ్చు. ఇంకొక మంచి పాట స్వాతి ముత్యంలో, సూవి సూవి సువాలమ్మ సీతాలమ్మ గువ్వ సవడలే నవ్వాలమ్మ, సువి సువి సువాలమ్మ సీతాలమ్మ పాటలో. సినిమాలో ముందుగా దీని ఆలాపన కూడా చాలా చక్కగా చేశారు. అంటే నిజరి మరి సరి నిరి సని బని సని మరి మరి నిజ అని కరెక్ట్గా ఈ రాగ సంచారాన్ని ఆ సిచ్యువేషన్కి చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేశారు. ఇంకొక మంచి పాట మనస పలుకవే మధుమాసపు కోయిలవై తరిన తరినరే ఈ పాటలో లాస్ట్ ల్యాండింగ్ నోట్ నిషాదం నీ అనమాట. అది మధ్యమవతి రాగంలో జీవస్వరం. దాని మీద ల్యాండ్ అవడం వల్ల ఆ లైన్కి ఎంతో అందం వచ్చింది. ఆ నీ ల్యాండింగ్ నోట్ ఈ మొత్తం లైన్కే చాలా అందం వచ్చింది. ఈ పాట మధ్యమాతలు చాలా గొప్ప కంపోజిషన్ చెప్పచ్చు. ఇంకొకటి కామికల్ సాంగ్ అనే కూడా చాలా తమాషాగా వాడారు. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు షాదీ మాటే ఒత్తు గురు సోలో
బ్రతుకేసో బెటరు. ఆలికి మెళ్ళో ముల్లే సామని ఆనందించే మగవారు ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగ మారకు బ్యాచిలరు. తర్వాత నేను ఇదా చెప్పినట్టుగా చాలా మంగళప్రదమైన రాగం. జనరల్గా పెళ్ళిళ్ళకి కొన్ని శుభకార్యాలు కూడా వాడతారు సన్నాయి మీద. పెళ్లి పుస్తకం సినిమాలో చాలా యాక్ట్గా శ్రీరస్తు శుభమస్తు అనే పాట ఈ రాగంలో చేశారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. సో ఇది కరెక్ట్గా ఆ పెళ్లి సందర్భంలో ఈ మధ్యమాతి వాడడం చాలా హ్యాప్టీగా ఉంది. ఇలా చాలా పాటలు ఉన్నాయి. ఇందులో పాపులర్ కంపోజిషన్స్, సూపర్ హిట్స్, మెయిన్ సెలెక్ట్ చేసుకున్న పాటలు ఇవి. ఈ మధ్యమావతి రాగానికి హిందుస్థానీ సంగీతంలో అత్యంగ ఈక్వలెంట్ లేకపోయినా సారంగ్ అనే థాట్, అంటే మనకు ఎలా అయితే ఇక్కడ మేళకర్త రాగాలు ఉంటాయో హిందుస్థానీ సంగీతంలో వాళ్ళు థాట్ అంటారంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ రాగాస్ అనమాట. ఆ రాగంలోంచి మిగతా రాగాలు జన్య రాగాలు ఉంటాయి. అలాగే సారంగ్ ఫ్యామిలీ ఒకటి, తర్వాత మల్హార్ ఫ్యామిలీ ఒకటి, ఈ రెండు ఫ్యామిలీస్లో ఉన్న జన్య రాగాలకి దగ్గరగా ఉంటుంది ఈ మధ్యమావతి. అయితే హిందీ పాటల్లో అచ్చంగా హిందుస్థానీ సంచారంతో చేసిన పాటలు ఎక్కువ లేవు ఈ మధ్యమాతిలో. కానీ ఈ రాగాన్ని చాలా హుషారుగా యూజ్ చేసిన పాటలో రెహమాన్ గారు చేసింది. ఇదొకటిను అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేసిన పాట. సో ఇది ఈ మధ్యమాత నోట్స్తో చేసిన పాట, చాలా హుషారైన పాట. ఆ మూడు చేశారు ఇది. ఇంకొకటి ప్యూర్లీ హిందుస్థానీ సంచారంతో, అంటే ఆ సారంగ్ మల్హార్ జన్య రాగాలతో కొంచెం సరిపోయేట్టుగా చేసిన మంచి కంపోజిషన్, చష్మే బద్దూర్ సినిమాలో అది. కహాన్ సే ఆయే బజరా ఖిల్తా జాయే కజరా, కహాన్ సే ఆయే బజరా ఖిల్తా జాయే కజరా, కహాన్ సే ఆయే బజరా. ఈ రకంగా ఉంటుంది. అయితే హిందుస్థానీ సంచారంలో ఉన్న చిన్న తేడా అంటే సరిని సరి పామాగరే, ఆ గాంధారం మన మధ్యమతిలో ఉండదు, అది ఆ సంచలనం వస్తుంది. ఇందులో చరణం తారేననా, ఇందులో కూడా మా పదని, ఆ పదని అన్నప్పుడు ఆ దైవతం కూడా మధ్యమతిలో లేదు. అయితే ఆ హిందుస్థానీ సంచారంలో అది మంచి ప్రయోగం. ఇది యాక్చువల్గా ఆ సారంగ్ ఫ్యామిలీలో ఉన్న సంచారాన్ని కరెక్ట్గా యూజ్ చేసి చేసిన మంచి కంపోజిషన్. ఇంకోటి దిల్లో పాట. ముజే నీంద 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 ఈ పాట అనమాట. ఇది కూడా ఆ రొమాంటిక్ మూడ్కి ఈ మధ్యమావతిలో నోట్స్ని చాలా కరెక్ట్గా యూజ్ చేశారు. ఇంకొక చాలా పాపులర్, అయితే ఇది క్లాసికల్లే కానీ ఒక ట్రెడిషనల్ సాంగ్, అది చాలా పాపులర్. అదేంటంటే భాగ్య దాలక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్య దాలక్ష్మీ బారమ్మ. ఇది యాక్చువల్గా తెలుగులో అందరికీ సీతారాముల కళ్యాణం కళ్యాణం పాటలా తెలుసు, బట్ యాక్చువల్గా ఇది పురంద్రదాస్ గారు కన్నడలో రచించిన పాట భాగ్యాద లక్ష్మీ బారమ్మ. అది తెలుగులో ఎలా ఉంటుందంటే జానకి దోసిట కెంపుల ప్రోవై, కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై, నీలపురాశై ఆణి ముత్యములు తలంబె